ఇండియన్ మార్కెట్లో మనం ఎప్పుడు కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ స్కూటర్ని మీరు చూస్తుండరు. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్తో కనుక కంపేర్ చేసినట్లయితే నిజంగా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది అంటారు కదా. సో అట్లాంటి ఫీల్ ఈ స్కూటర్ని చూస్తే కనిపిస్తుంది అనమాట. లుక్ అట్ దిస్ ఫ్రంట్ డిజైన్, కంప్లీట్లీ యూనిక్గా మనకు కనిపిస్తుంది. ఎల్ఈడి హెడ్ ల్యాంప్ షేప్ కూడా మీరు చూడండి, సరికొత్తగా మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ విండ్షీల్డ్ ప్రొటెక్టర్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. డిఫరెంట్ కలర్లో దీన్ని రూపొందించారనమాట ఒక కొత్త లుక్ ని తీసుకోవడం కోసం. అండ్ అలాగే సైడ్ ఇండికేటర్ని కూడా స్లిమ్ గా స్టైలిష్ గా రూపొందించారు. అండ్ అలాగే బిఎండబ్ల్యూ బ్యాజ్ లోగోని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ డ్యూయల్ డిస్క్ తో రూపొందించారు. అలాగే సైడ్ ప్రొఫైల్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉన్నదో కంప్లీట్ గా ఒక గ్లో బాక్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక చిన్న టైప్ ఆఫ్ హెల్మెట్ ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సో ఇక్కడ మీరు చూడొచ్చు 3-pin సాకెట్ తో దీన్ని కంప్లీట్ గా ఛార్జింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. 3 kind ఆఫ్ ఛార్జింగ్ ఫెసిలిటీస్తో దీన్ని కంపెనీ రూపొందించడంగా మనకు తెలుస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉందన్నమాట. అండ్ అలాగే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ వచ్చేసి 120 km/h టాప్ స్పీడ్ని ఇది కలిగి ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచే మీరు ఈ స్కూటర్ని ఛార్జింగ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మనకు చిన్న గ్లో బాక్స్ కూడా అందుబాటులో ఉందన్నమాట. ఇక్కడ బటన్ కనుక నొక్కినట్లయితే చిన్న స్టోరేజ్ స్పేస్ మనకు అందుబాటులో ఉంది. ఇక్కడ మీరు ఫోన్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు, చిన్న డాక్యుమెంట్స్ కూడా స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. స్ప్లిట్ హ్యాండిల్ బార్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. 3 modes ఇందులో అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇక్కడ స్క్రీన్ కనుక మనం చూసినట్లయితే 10.25 inches ఓఎల్ఈడి డిస్ప్లేతో కంపెనీ దీన్ని రూపొందించింది. సో ఇక్కడ నుంచి కనుక మనం చూసినట్లయితే కొంచెం హ్యాండిల్ ఇట్లా స్ట్రేట్గా పెట్టినప్పుడు మనకు ఈ స్క్రీన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఎన్ని కిలోమీటర్ స్పీడ్లో మీరు వెళ్తున్నారో తెలుసుకోవచ్చు. అండ్ టెంపరేచర్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అండ్ అలాగే హెడ్ ల్యాంప్కి సంబంధించినటువంటి ఇండికేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఎంత ఛార్జింగ్ ఉందనే విషయం కూడా మనం ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి బ్యాటరీతో 120 kilometers వెళ్ళేలాగా మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే టైం ఇక్కడ మనకు కనిపిస్తుంది, టెంపరేచర్ మనకు కనిపిస్తుంది. అండ్ సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ డిస్ప్లే అయితే ఏదైతే ఉన్నదో సో క్లియర్ డిస్ప్లేని అండ్ బిగ్గర్ సైజ్లో డిస్ప్లేని రూపొందించారనమాట. మనం చూసినట్లయితే ఆటోమొబైల్ మార్కెట్లో ఉన్నటువంటి అదర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ ఫ్యూయల్ స్కూటర్ని కానీ కానీ మనం కంపేర్ చేసినట్లయితే ఇంత బిగ్గర్ స్క్రీన్ అనేది మనం ఇంతవరకు చూడలేదన్నమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం బిఎండబ్ల్యూ హ్యాస్ క్రియేటెడ్ దీస్ కైండ్ ఆఫ్ లార్జ్ స్క్రీన్ అనమాట. అండ్ దాట్ టు సో క్లియర్ డిస్ప్లేతో కంపెనీ దీన్ని రూపొందించింది. సో బిఎండబ్ల్యూ CE04లో కంఫర్ట్ ఎట్లుందనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ చూసినట్లయితే మనకు లాంగర్ వీల్ బేస్ మనకు కనిపిస్తుంది అనమాట. విడ్త్లో కానివ్వండి అండ్ లెంత్లో కానివ్వండి బిగ్గర్ షేప్లో ఈ స్కూటర్ మనకు కనిపిస్తుంది. కంఫర్ట్ మనం ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం బిఎండబ్ల్యూ CE04లో. సో చూసినట్లయితే ఆటోమొబైల్ మార్కెట్లో ఉన్నటువంటి స్కూటర్స్తో కనుక కంపేర్ చేసినట్లయితే దిస్ ఇస్ ద లార్జెస్ట్ వెయిట్ ఉన్నటువంటి స్కూటర్గా మనం చెప్పుకోవచ్చు. మీరు చాలా కష్టపడాల్సి ఉంటుందన్నమాట. యూ క్యాన్ చెక్ ఇన్ రైట్ నో. వావ్, ఇంకొక విషయం గుర్తింగ్ ఏంటంటే మనకు 780mm హైట్తో సీట్ హైట్ని రూపొందించారు కాబట్టి ఒకవేళ మీరు కనుక హైట్ మీరు తక్కువ ఉన్నా కానీ నో ఇష్యూ, బట్ వెయిట్ ఈస్ ద థింగ్ అని చెప్పుకోవచ్చు, వెయిట్ ఈస్ ద కన్సర్న్ అని చెప్పుకోవచ్చు. 231 kgs వెయిట్తో కంపెనీ దీన్ని రూపొందించింది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఆటోమొబైల్ మార్కెట్లో ఉన్నటువంటి అదర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్తో కనుక ఈ బిఎండబ్ల్యూ CE04ని కనుక కంపేర్ చేసినట్లయితే కంప్లీట్లీ యూనిక్గా మనకు కనిపిస్తుంది. లుక్ పరంగా కానివ్వండి, డిజైన్ పరంగా కానివ్వండి, అడ్వాన్స్ ఫీచర్స్ పరంగా కానివ్వండి, సో యూనిక్గా మనకు కనిపిస్తుంది. ఇక ఈ బిఎండబ్ల్యూ CE04 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ డీటెయిల్స్ కనుక మనం చెక్ చేసినట్లయితే 14,90,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్తో ఇది ఇండియన్ స్కూటర్ మార్కెట్లో పరిచయమైంది.